ఎవరు ఎవరికన్నా సపోర్ట్ చేయొచ్చు. ధర్మంగా పోరాడండి, న్యాయంగా పోరాడండి. ఇదంతా మన కుటుంబం. ఎందుకు బెదిరింపులు, లేకపోతే ఎందుకు ప్రలోభాలు, ఎందుకు తాయిలాలు? అవసరం లేదు. అరే మీరు మంచి చేయండి అని చెప్పడానికి ఎందుకండి లంచం ఇవ్వాలి? మంచి చేయండి అని చెప్పడానికి ఎందుకండి బెదిరించాలి? మన మెంబర్స్ గట్టిగా లెక్క పెట్టుకుంటే 900 మంది, 920 మంది ఉన్నాం. ఈ 920 మందికి కొంచెము పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి. ఒక పోస్టల్ బ్యాలెట్ వెళ్తే 60 మంది అప్లికేషన్స్ పోస్టల్ బ్యాలెట్లకు పెట్టుకుంటే ఫోన్లో మాట్లాడితే మెంబర్స్ చెప్తున్నారు, అమ్మ భయం వేస్తుంది, మేము వేయగలమా, మీకు వచ్చి మాతో గుద్దించుకొని తీసుకెళ్తారా అంటున్నారు. 60 వేళ్ల పైబడ్డ వాళ్ళకి మనం ఏ విధంగా ధైర్యం ఇవ్వగలమండి? దయచేసి నేను ప్రతి మెంబర్ని ఒక సోల్జర్గా పోరాడండి, న్యాయానికి ఓట్ చేయండి. మీకు మంచి ఎక్కడ, ఇప్పుడు ఈరోజు నా గురించి మొన్నటి నుంచి మాట్లాడటం మొదలుపెట్టారు. నేను TV5లో శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు, నాకు హై రెస్పెక్ట్ ఉంది రాజీవ్ కనకాల గారి మీద, శివబాలాజీ గారు నిన్న నేను చూసాక నేను షాక్ అయ్యాను. బేసికల్గా శివబాలాజీ ఈజ్ అ గుడ్ వర్కర్, నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. మంచి చేయండి, మంచి మాట్లాడండి, నిజం మాట్లాడండి. రేపు నా ప్రెస్ మీట్లో స్టార్ట్ చేసి నేను ఎలక్షన్ అయ్యేంత వరకు నేను వాళ్ళని ఏమి అనను. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట తప్పు, ఏ విధంగా తప్పు అనేది నేను ప్రూవ్ చేయగలుగుతా. 100 మంది రండి, నేను నిలబెట్టి ప్రూవ్ చేస్తా రోడ్డు మీద. తప్పు అని ప్రూవ్ అయితే మా ప్యానెల్కి ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి. మాది తప్పు అంటారా, చెప్పుతో కొట్టండి. అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకా ప్రకాష్ రాజ్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఒక జయలలిత గారు వెళ్ళి తమిళనాడులో సీఎంగా పాలించారు, ఒక MGR గారు కేరళ ఆయన వెళ్ళి తమిళనాడులో పాలించారు, ఒక కరుణానిధి గారు ఏంటి మొన్న విశాల్లో వెళ్ళి నడిగర్ సంఘంలో ఇలా ప్రెసిడెంట్ అయ్యారు. కళకి భాష ఏంటి, భేదం ఏంటి, రీజన్ ఏంటండి? ఇంకొక గ్రహం అని ఉంటే కూడా ఆ గ్రహంలో కూడా వెళ్తాం మన కళాకారులు. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు వచ్చి ముందుకొచ్చి నేను మంచి చేస్తా అన్నారు. ఏ మీరెందుకు బ్రాడ్ మైండ్గా ఆలోచించారే, రండి ప్రకాష్ రాజ్ గారు కూడా మన వ్యక్తే కదా, మన ఆర్టిస్ట్ కదా. ఈయన ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి, అన్ని భాషల్లో యాక్ట్ చేసిన వ్యక్తి, మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఆయన ముందుకొచ్చి నేను ఒక మంచి పని చేస్తానన్నాడు కదా, సరే రండి సార్ అని మీరు ఎందుకు అనలేకపోతున్నారు? ఈరోజు నేను నిజంగా మంచు విష్ణు గారి ఫ్యామిలీకి నాకు చాలా క్లోజ్ అండి. మోహన్ బాబు గారు అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళని చూసి నేను నిజంగా జాలి పడుతున్నాను. ఎందుకంటే నరేష్ తవ్వుతున్న గుంటలో వాళ్ళు పడిపోతున్నారు. దయచేసి అంటే నరేష్ అనే అందరమే మంచి చేయడానికి వస్తున్నాం, అందరికీ సింగిల్ గోల్. నేను ఏ రోజు కూడా ఇక్కడ నా ప్యానెల్లో, ఇప్పుడు నేను కంటెస్ట్ చేస్తున్న ఈ ప్యానెల్లో ఉన్న చాలామందితో నేను ఎప్పుడు దెబ్బలాడతా? లాస్ట్ టర్మ్లో పనులు జరగలేదని చెప్పకండి, జరగాల్సినవి జరిగాయి. డబ్బులు యూటిలైజ్ కాంటే రాంగ్గా యూటిలైజ్ అయ్యాయని చెప్పకండి, కరెక్ట్గానే యూటిలైజ్ అయ్యాయి. సార్ మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడదాము, కరెక్ట్ విషయాలు పాయింట్అవుట్ చేద్దామని చెప్తాను నేను. సో ఎవరన్నా మంచి చేస్తే మంచే, ఎవరన్నా తప్పు చేస్తే తప్పే. కానీ ఏమ్మా అమ్మ, ఫండ్ రైజింగ్ అనేది పక్కన పెట్టండి హేమ గారు. ఫండ్ రైజింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ హేమ గారు. ఐ జస్ట్ డోంట్ థింక్ ఐఎమ్ కాంట్రాడిక్టింగ్ విత్ యూ. ఫండ్ రైజింగ్ జరగలేదు, ఓకే, మనకి కోవిడ్ వచ్చింది, అంతకుముందు బిగినింగ్ నుంచి మనం కొట్టుకుంటూనే ఉన్నాము. మన డే 1 స్వేరింగ్ ఇన్ సెరమనీ రోజు మీ దగ్గర మైక్ లాగుకున్న రోజే అయిపోయిందండి, నేను అయిపోయిందండి, మనం లేదు అక్కడ. మనం ఇప్పుడు అండి, నేను ప్రకాష్ రాజు గారి ప్యానెల్లో ఉన్నా, నరేష్ గారి ప్యానెల్లో ఉన్నా, మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఏదైనా ఒక విషయం మేము చర్చిస్తే, ఏదైనా మంచి సజెషన్ ఏ మెంబర్ ఇచ్చినా ఇమీడియట్గానే ఓకే లెట్స్ డూ ఇట్ అంటారు. ఆయన అరే నేను ఇలా చెప్పా కదా, మీరు ఎందుకు కాదంటారు, మీరు చెయ్యండి అన్నారు. అది నరేష్ గారి దగ్గర లేదు. నేను నరేష్ని ఎప్పుడు కూడా నువ్వు పని చేయలేదనిలే, నువ్వు స్వార్థంతో చేస్తున్నావు అంటా, నువ్వు మెంబర్స్కి హెల్ప్ చేస్తున్నావు. మీరు ఏ విధంగా చేస్తున్నారు, మీరు ఒక 140 మంది, 150 మంది, 200 మంది ఓట్స్ టార్గెట్ చేసుకొని మీరు హెల్ప్ చేస్తున్నారు. అలా చేయకండి, 900 మందికి చేయండి, 900 మంది గురించి ఆలోచించండి. దీని ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎందుకు నేను ఇలా మాట్లాడాను, నేను రేపు ప్రెస్ మీట్లో తప్పకుండా చెప్తాను. ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ప్లీజ్ సపోర్ట్ అస్, ఇఫ్ యూ జెన్యున్లీ థింక్ వీ డిజర్వ్ ఇట్. ఐ జెన్యున్లీ థింక్ హీ డిజర్వ్స్ టు బీ ఏ ప్రెసిడెంట్, ప్రకాష్ రాజు గారు. ఐ జెన్యున్లీ థింక్ దిస్ ప్యానల్ క్యాన్ డూ లాట్ ఆఫ్ గుడ్ టు ద మెంబర్స్. ఏమండి, నేను చాలా కష్టాల్లో ఉన్నా, నాకు కూడా ఏదో 24 అవర్స్ ఇక్కడ కూర్చొని నేను వచ్చి పని చేయలేను. నేను కష్టపడాలి, మా ఆయన కష్టపడాలి, నా పిల్లలు కష్టపడాలి, నా కుటుంబం గడవాలంటే ఎంత చెట్టుకు అంత గాలి. ప్రతి మెంబర్ అదే పొజిషన్లో ఉన్నాము. నాకేమి సరదాగా వచ్చి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడలేగా, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మమ్మల్ని పిచ్చోళ్ళు చేయొద్దు, జీవిత రాజశేఖర్ని పిచ్చోళ్ళు చేయొద్దు. అటు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, మమ్మల్ని పిచ్చోళ్ళు చేయొద్దు. మేము మంచి గురించే పోరాడుతున్నాం, మేము పోరాడేది మంచి. కానీ దయచేసి దాన్ని రికగ్నైజ్ చేయండి, మేము కూడా మీలో ఒకళ్ళమని. ప్లీజ్ రికగ్నైజ్ అస్, డోంట్ మిస్లీడ్ ద మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్.
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Thalampona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.